హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాష్టాగ్ చాము. మా కజిన్స్ అందరూ కూడా ఇంట్రో ఆల్రెడీ ఇచ్చేసే ఉంటారు కాబట్టి మేమైతే అందరం కలిసి వండర్లా అయితే వచ్చాము. వండర్లాలో బాగా ఎంజాయ్ చేయాలని మా వాళ్ళు కుమ్మేయాలని చెప్పి మంచి జోష్ మీద అయితే ఉన్నారు. ఒక లుక్ అయితే వేసేయండి. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళగానే అందరం సెల్ఫీస్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఫోటో సెషన్కే మాకు చాలా టైం అయితే అయిపోయింది. ఎంట్రన్స్లో మనకి ఫొటోస్ తీయడానికి చాలా స్పాట్స్ అయితే కనిపిస్తాయి. అక్కడ చాలామంది కెమెరామెన్స్ ఉంటారు. సో మీరు దిగిన ఫొటోస్ అన్నీ లాస్ట్లో మనం వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సెషన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో మ్యాజిక్ షో అయితే జరుగుతుంటుంది. సో మనం మ్యాజిక్ షోని అయితే చూడొచ్చు. మేము ఈ షోని కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న ఈ బాల్ గేమ్ అయితే మేము ట్రై అయితే చేసాము. ఫర్ రైడ్స్ అన్నమాట. ఆ రోజు సండే అయితే వెళ్ళాము. క్లైమేట్ చాలా క్లౌడీగా అనిపించింది. మాకు వర్షం పడుతుంది అని అనుకుంటానే ఉన్నాము. మేమైతే మార్నింగ్ రైడ్స్ అయితే స్టార్ట్ చేసాము. కానీ ఎప్పుడైనా మీరు వండర్లా వెళ్ళాలి, వండర్లాలో రైడ్స్ అన్నీ తిరిగి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మర్చిపోకుండా మండే టు ఫ్రైడే అయితే వెళ్ళండి. సాటర్డే సండే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. మాకైతే మాత్రం చాలా క్రౌడ్ అయితే ఉంది. మేము ఎక్కిన ఫస్ట్ రైడ్ అయితే ఇది. చూడ్డానికి చాలా బాగుంది కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అన్బిలీవబుల్, చాలా బాగుంది. తప్పకుండా అయితే ట్రై చేయాలి. ప్రతి రైడ్కి మినిమం 40 మినిట్స్ అయితే పడుతుంది. సో సండేస్ మాత్రం అవాయిడ్ చేయండి మ్యాక్సిమం వెళ్ళకుండా ఉండడానికి. అరుపులు వినిపిస్తుంటే అర్థమైపోతుంది కదా అది ఎంత ఎక్సైట్మెంట్గా అనిపిస్తుంది, ఎంత బాగుంటుంది అనేది. మేమైతే ఒక్కొక్కరు వామిటింగ్స్ కూడా చేసుకున్నాము ఆ రైడ్ తర్వాత. అది అయిపోయాక కొంచెం కూల్గా అలా హ్యాపీగా కొంచెం రిలాక్స్ అవ్వాలని చెప్పి మేమైతే బంపింగ్ కార్స్ రైడ్ని అయితే స్టార్ట్ చేసేసాము. ఇప్పుడు మా చిన్న బావలు ఇద్దరు కూడా కిడ్స్ రైడ్స్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేశారు. అక్కడ మనకి వండర్లాలో ఒక 4 to 5 rides వరకు కిడ్స్ రైడ్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా మేమైతే ఎక్స్ప్లోర్ చేసాము వండర్లాలో. ప్రతి రైడ్స్ దగ్గర ఇలా ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ అయితే ఉంటాయి, ఒకసారి మీరైతే చూసుకోవచ్చు. సేఫ్టీ మెజర్మెంట్స్, ఇంకా వెయిట్, హైట్ ఇలాంటివన్నీ కూడా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇంక్లూడ్ చేసుంటాయి. నెక్స్ట్ ఈ రైడ్ అయితే వండర్లాలో చాలా ఫేమస్ రైడ్. దీనికి వెయిటింగ్ లిస్ట్ మినిమం 2 hours అయితే ఉంటుంది. సో చాలా మ్యాక్సిమం రైడ్స్ అయితే మాత్రం మనం ఎక్కాలి అనుకుంటే దీన్ని ఈవినింగ్కి పోస్ట్ పోన్ అయితే చేసుకోండి. మేము అదే చేసాము. ఈ లోపల నార్మల్గా ఎన్ని రైడ్స్ ఉన్నాయో అన్నీ ఎక్కడానికి అయితే ట్రై చేసాము. ఇది టెర్మైట్ కోస్టర్ అన్నమాట. లోపల చిన్నది ఉంటుంది, మనకు ఒక హట్లో ఒక కేవ్లో కోస్టర్ అన్నమాట. ఇదైతే మాత్రం మీరు కానీ ఒక గ్యాంగ్, ఒక 10 to 15 members కానీ అలా, లేకపోతే ఒక 10 members కానీ వెళ్ళినట్టయితే మండే టు ఫ్రైడే వెళ్ళండి. ఎందుకంటే ప్రతి రైడ్కి మినిమం 1 hour అయితే మాకు అక్కడ టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఇది 1 minute కూడా మాకు రైడ్ అయితే అనిపించలేదు. కానీ దీని వెయిటింగ్ లిస్ట్ అయితే మాత్రం మేము 40 minutes వరకు అయితే ఉన్నాము. ఇదైతే రైడ్ అయితే సింపుల్గా బాగుంటుంది. పిల్లలు కూడా ఈ రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
మాకు మ్యాక్స్ టైం అంతా కూడా వెయిటింగ్ లిస్ట్గా అయిపోయింది అనమాట ప్రతిదానికి. అండ్ దిస్ పరేడ్ షేప్ కూడా బాగానే ఉంటుంది, 22-25 రౌండ్స్ అయితే ఉంటాయన్నమాట. వాటర్ రైడ్స్ స్టార్ట్ అవ్వక ముందే మీరు మ్యాక్సిమం రైడ్స్ అన్నీ కూడా ఎక్కడానికైతే ట్రై చేయండి. అండ్ వాటర్ రైడ్స్ మనకి 6:00 వరకు ఉంటాయి, 6 తర్వాత కూడా 6-7 అప్పుడు కూడా రైడ్స్ ఉంటాయి. మీరు అప్పుడు మీ దగ్గర టైం ఉంటే మీరు మళ్ళీ కూడా రైడ్స్ని ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఈ వాటర్ స్ప్లాష్ని అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట వాటర్ తోటి. నెక్స్ట్ మళ్ళీ మనం కిడ్స్ రైడ్స్లోకి అయితే జంప్ అయిపోతాము. ఇక్కడ సర్కస్ ట్రైన్ అయితే ఉంటుంది, చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారనమాట. ఈ ట్రైన్ మొత్తం అంతా కూడా కార్టూన్ బొమ్మలతో అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా కిడ్స్ రైడే, మా చిన్న బావ అయితే మాత్రం ఇది ఎక్కాలని చెప్పి చాలా ఆశపడ్డాడు. చాలా యుద్ధాలు చేసి మేమైతే దీన్ని ఎక్కించేసాము మొత్తానికి. ఫైనల్లీ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హీరో చాలా అలిసిపోయాడు రైడ్ చేసి వచ్చేసి. మంచి హీరో లెవెల్లో ఫోర్స్లు అయితే ఇస్తాడు, బాగా అలసిపోయాడు మా హీరో అయితే. దాని అనద్దా, మాకు వెయిటింగ్ వల్ల అసలు టైం అయితే సరిపోలేదు. సో వాటర్ రైడ్ స్టార్ట్ చేసాం ముందు ఈ రైడ్ని అయితే మాత్రం ఎక్స్ప్లోర్ చేయాలి. మూవీని ఎక్స్ప్లోర్ చేయాలనుకొని వెళ్ళామన్నమాట. దీనికి ఉన్నంత లైన్ తిరుపతి దర్శనానికి కూడా ఉండదు, అంత వెయిటింగ్ లిస్ట్. 1 hour పైనే వెయిట్ చేసాము, 1.5 hour అయింది, అయినా కూడా మా టర్న్ రాలేదు. మాకు ఆ వెయిటింగ్ చూసి చాలా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది, ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని చాలా ఎగ్జైట్ అయితే అయ్యాం. అయితే ఫైనల్లీ మా టర్న్ అయితే వచ్చింది అని దగ్గర వరకు వచ్చి మళ్ళీ ఆపేశారు, మళ్ళీ 1.5 hours వరకు ఆపేశాడు. మా వాళ్ళందరూ కూడా ఫుల్ కలిసిపోయారు, ఫేసుల్లో చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. కానీ అది నిజంగా వర్త్ అన్నమాట. అది ఆ మూవీ అయితే మాత్రం, ఆ రైడ్ అయితే మాత్రం చాలా వర్తి. మీరైతే మర్చిపోకుండా దాని అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. అమ్మో బ్రో చూసారా ఇవన్నీ ఎలా ఉన్నాయో, అంత అడవి ప్రాంతంలో నడిచినట్టు ఉంది. చీకటి గృహంలోకి తీసుకెళ్తున్నారు. అయ్యో బాబో ఎవ్రీ మూవీ స్టార్టింగ్స్లో స్లోగన్లు వేసినట్టే మా వాళ్ళు ఇక్కడ కూడా స్లోగన్స్ ఆపలేదు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. అయితే మాత్రం రైడ్స్ అయితే ఎంజాయ్ అయితే చేసాము. దాని తర్వాత వాటర్ రైడ్స్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫుల్గా వర్షం అయితే పడిపోయింది. సో అది క్యాప్చర్ చేయలేకపోయాము. నేనైతే మా క్యూట్ ఫోటోగ్రాఫ్ని అయితే అటాచ్ చేస్తున్నాను, చూసేయండి. దాట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బై బై.